దేశవ్యాప్తంగా సమ్మె జయప్రదం చేయండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 3వ తేదీ జరగనున్న దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని ఐఎఫ్టియు పలమనేరు డివిజన్ నాయకులు జ్యోతి యోగేష్ బాబు పిలుపునిచ్చారు. అందులో భాగంగా శనివారం పలమనేరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ యూనియన్ సంయుక్తంగా సామాజిక దూరం పాటిస్తూ నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ నాయకురాలు విఆర్ జ్యోతి మాట్లాడారు. మంజూరు చేయాలన్నారు. లాక్డౌన్ వలన గ్రామీణ ప్రజలు పనులు లేక అల్లాడుతున్నారని, వారికి 250 రోజులు ఉపాధి, ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయలు, అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు, అంగన్వాడీలకు జీవో నంబర్ 7 ప్రకారం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు విరివిరిగా ప్రజలకు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్మికులు పాల్గొన్నారు.